ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఈరోజు జ్యోతి ప్రజ్వలన కల్లూరి నాగేశ్వరరావు గారి మనుమరాలు కల్లూరి దీపిక గారు కదిమల్ల సాంబశివరావు గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. కల్లూరి నాగేశ్వరరావు గారి మనవరాలు కల్లూరి దీపిక ఈరోజు జ్యోతి వస్తుంది. ఇంకా తెలుసా అది నేను పెట్టకూడదు అరంభం పెట్టరు అది మాకే తీసుకోవచ్చు. రండి సార్, దీపికనా ఫోటో తీసుకోవాలి. కొబ్బరికాయ కొట్టమ్మా, కొబ్బరికాయ తీసుకుంటాడు కొట్టింటాడు సార్. నమస్తే. శ్రీధర్ గారు కూడా కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. లింగారావు పాలెం కొండవీటి కళా పరిషత్ అధ్యక్షులు కట్టా శ్రీహరి గారు. సెక్రటరీ నాగేశ్వరరావు గారు చాగండి, కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. కొబ్బరి నాగేశ్వరరావు గారు వెంటనే నాటిక ప్రారంభమవుతుంది. హలో, చిన్నపాటి సాంబయ్య ఒకసారి వేదిక మీదకి రావాలి. చిన్నపాటి సాంబయ్య హలో హలో హార్యం చంద్రతారాదే తం వందే సాధుకం శివం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సాగరి చిలకలూరిపేట వారి నమస్సుమాంజలి మాకు వేదికపై ప్రదర్శన అవకాశం కల్పించిన పరిషత్ కార్యవర్గానికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిశ్శబ్ద నీరవంలో రణనాదం వినిపించిన సంచలన దర్శకుడు మాకు మార్గదర్శకుడు స్నేహశీలి కీర్తిశేషులు ఈ కృష్ణ దివ్య స్మృతికి మా ఈనాటి ప్రదర్శనను అంకితమిస్తూ అవునా వాడు వస్తానికి వాణి వాళ్ళని అమెరికా చేద్దాం చూసేస్తాను
చెడ్డ రకపోయింది. అప్పుడే చేసావా? చేసేదేముంది, అయితే అది అయితేనే మొత్తం పళ్ళవాలి కదా. అది పాశమో బెల్లపు దిమ్మో అర్థం కాదా? ఎసకి ఆ బెల్లపు దిమ్మని ఏం చేశారండి? ఉద్దేశాలను తీసుకొని బాగా ముక్కలు ముక్కలుగా కొట్టి దాన్ని కాసినిచ్చా, నేను కాసింది తిన్నా. పండగ పోండి పెళ్ళి బాధ అన్నాను ఇక్కడ రమ్మని చెప్పారు కదా. ఆ పండగ పాటు కూడా పోయిన పిల్లలు లేకపోతే అంటే అది ఇంకా సెయి కలుసుకున్నాలే మావా. అరే బావా ఎట్లా రమ్మంటుంటే ఏంటంటే రమ్మంటున్నా? ఎందుకురా అట్టో రుక్కా వచ్చా చెప్పు. నా కాళ్ళు కొట్టుకోరా. నేనే తప్పు చేశారా? కొట్టుకోరా. నేనే తప్పు చేశారా? ఏం చేస్తావు వసుదేవుడు అంతటికే గాడిద గాడు కొట్టుకోవాలి తప్పల. అంటే నేను గాడిదనేగా శివదరగా మీ ఇద్దరు కలిసి నన్ను తిడతన్నారా? మిమ్మల్ని కొట్టుకుంటారా? సాగు తప్పదంటావా? కొట్టుకోకపోతే నీకే తండగరు. బొమ్ము అటు కాసే పళ్ళు పూసుకుంటారు. నువ్వే రావా కాడు పట్టుకో. పండగ పూట ఆడపిల్ల పట్టాలి. నీకు పక్క రుణపడిపోతున్నాను. ఎంత తీసుకోవాలో ఏదో. నీకు మాకు మధ్య రుణాలు ఏంటి? కాలు కడుచొచ్చుకున్నా అన్నం పెడతాను. ఏం తిన్నాలే వంట పురాణంలో ఏమేం తిన్నారో అన్ని ఇవ్వలంగా చెప్పారు కదండి. వారాపై కాజేస్తారా? అక్కరేత్రైనా అపరేత్రైనా ఇంటికి వచ్చి అన్నం పెట్టుకుంటే స్వతంత్రం ఉన్నాడు కదా. నీకు నకనకలాగే ఆకలి పై కనబడకుండా దేవుడు పొట్టలో కమలుగా కనబడే ఆకలి మాట ఎప్పటి ప్రత్యక్ష తప్పదనేగా చెబుతుంది. ఇదే పడుకో. అది కాడు పడుకోవద్దంటోకురావుడు అనిపించుకున్నాడు. మన శాసకి వస్తున్నాడు అని ఆడింది ఉదయం పిలిస్తే భోజనం వాడు చేసాడిపోయాడారా? మీరేం మాట్లాడుతున్నా పత్రిక ఏం చెప్పంటారా? వాడు చేసే చిన్న పనులు అన్నీ అయిందా? పనులు తెలియకుండా కాదు అడిగాడు. వీటన్నిటికి తోడు దొంగతనాలు అంతగా చెడిపోయాడు. అవునా? మనలో మాటి మీద రాజు కొండా దాని మీద బొరుసు దాంతో పోతుంటే జనం పట్టుకొని కొట్టాడు. ఇంత తిరుగుతుంటే పెద్దతో ఏం చేస్తుందన్న? అవునా? ఆ శేషి గారంతా పచ్చని పోవడానికి కావాలి కదా. అవునా? ఇళ్ళకపోతే ఆస్తిలో ఓట అయ్యానని అంగి ఆనాడే తగిలించిన పోయిన తర్వాత ఆస్తిలో ఓట కావాలని వచ్చిన టీషీ పెట్టింది. ఆస్తుల గురించి అగ్గి నోటి పడడం తప్ప రాసపోత లేకపోయా. ఇప్పటికీ కొంత పొలం చేసుకుంటే ఏమే ఉండమన్నాడయ్యా. దానికి ఏమంటారు? వాళ్ళని ఒప్పుకుంటారట. వాళ్ళు ఒప్పుకున్నా ఆ శేషి గారి సినిమా శివరాలు ఎక్కువ ఇస్తాడట. అది వచ్చి కొనుకుపోతాడు. పెట్టే రకం ఇవన్నీ కాదు. పోయి నేను ఎలక్షన్లు ఊరంతా కలిపి ఈ ప్రెసిడెంట్ గా ఉండమని తీర్మానం చేస్తే ఆ శివరావు గారు కావాలని పోటీకి తెప్పడాడుగులో పెట్టుకుని ఆ శేషి ఏమిటన్నా ఇంత తగ్గుతా ఉంటుంది. అది ఎందుకు చెప్పలేదు? అరే బావా మళ్ళీ ఏమైనా పరిగెత్తున్నావా? పని నీకే పని అదేం బావా? నువ్వు తిన్నాక నువ్వు లేవబ్బా. నేను పిల్ల కానీ వీడు కానీ రాయండి కదా. మంచిది ఒక్క మినిట్
పండగ పూట నిన్ను పప్పన్నం తిన్నమని ఇప్పుడు ఇలాంటి రాజేసింది
అది పగ్గున మంటలు మండటానికి ఇంకా టైం ఉంది. ఎదురు చూస్తూ ఉండు. మా ఇద్దరిని కలిపమ్ము. నీ దగ్గర వ్యవసాయం చేస్తున్నాం.
అబ్బా అబ్బా అబ్బా, ఒక పక్క సమస్త
ప్రకారం తర్వాత ఎనగారు ఆయన శివలింగానికి చేరను విశేషం దానికి గిరీశలింగం అన్నారు. ఆస్తిపాస్తులు తెలిసిన వాడిగా కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆస్తి పంపు ఖర్చు 9 ఎకరాలు వీడు 3 ఎకరాలు తొడ్డి 30 సెంట్లు ఇక ఈ ఏటి పంట ఎందు 3 సమానమాట సాక్షికి అయ్యా ఇంటికి పెద్ద కాబట్టి పడమ టేపు నడిమ చూసేస్తాత్రి ఈ భగవానికి ఇష్టమేనా? పొలం 3 ముక్కలు నడిబడ్డ కాలు మండువాలోకి 3 చక్కలు విడిపోతే అబ్బా అబ్బా ఎంత ఆనందంగా ఉందో లక్ష్మి ఈ వడాలు నీకు ఇష్టమే కదా? నా వాట నాకు పెట్టిన దాకా నిద్రపోలేదు మామ. నీ రుణం తీర్చుకోలేదు. రుణాలు అప్పుడు ఎలా చెప్పాయి? తీర్చుకోవాల్సిన సమయం సందర్భం ముందు ముందు చాలా ఉంది. పద కరణం దగ్గరికి వెళ్ళాలా, పొంతలు ఇచ్చాలా, గట్టు పోయించాలా, ఎప్పుడో పాపం సాగా నా వాటాలో వచ్చే పదం మంచి రేటు మళ్ళీ చెప్పావా? ఎంత ఒక సాగినా సరికి ఏ పాట విధించరు ఇది అవశ్య ప్రాప్తం. ఉంటాయా? రాగానే అడుగు వస్తాయి.
కలికి ఏమా పొద్దున ఇంటికి వచ్చాను ఏ పూజలో బయటికి వెళ్ళాడటర్కి పప్పు వెళ్ళలే బాగా పొలం కౌలు తీసుకున్నా ఏడు పత్తి రేటు అది కలిగి అందరూ దాని మీద పడ్డారు దాంతో ఊళ్ళో కౌలుకు పొలం దొరకలా ఏం చేసావు ఏం చేసేది ఉంది ఈ ఏడుతో నా దరిద్రం పోవాలండి ఏమైతే పది రూపాయలు ఎక్కువైనా సరే అది పక్కు రెండు 60 ఎకరాలు పొలం కొలువు తీసుకున్నావా మంచి పని చేశావు ఈ ఏడు పత్తి రేటు 100 రూపాయలు పెరగడం తప్ప పెరగడం మాట అనేది ఉన్నా ఇప్పుడు మా కంపెనీ విత్తనాలు తీసుకొచ్చాయి మంచి దిగుబడి వచ్చాను చెప్పాలి విత్తనాలు ఇచ్చేటే కాదు నువ్వు అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నావా అరే బాడు బాబా మీ చెప్పుడు ఎలాంటి సహాయం కావాలని విత్తనాలు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోతే నువ్వు మాత్రం మరో చేయాలి కానీ ఎగది సోకు మేకు పీకి లగేజ్ గురించి వెళ్ళిన లేకపోరా తిరిగి మళ్ళీ గాడి కాడికి వచ్చింది ఎందుకంటే పాలు కొడవాలంటే మళ్ళీ తల్లి దగ్గరికి రావాల్సిందే ముందు కొత్తడానిక ఎంత మాట ఉన్నాయా పాలు తాగి ఎందుకు పని కాదండి ఈ వయసులో మీరు కష్టపడుతుందా నాతో పాటు తీసుకెళ్ళి నా దగ్గర ఉంచుకొని పురుగన్నట్టు చూసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఆ ఇరుకు వెలుగులో నిరుకుమల తత్వాల మధ్య దిక్కు దిక్కు మట్టు బతుకడం నా వల్ల కాదు అయ్యా ఇది మా తాత ముత్తాత వ్యక్తి ఎప్పుడైనా దిగుగా పడుతుంటే ఒక్క నొప్పగా ఉందా అని మా అమ్మ నా తల మీద సిరేసి అడుగుతున్నట్టుగా ఉంది తల్లితో సతకి వెళ్ళినప్పుడు ఏంటి రాశా నేను లేను అంటూ మా అయ్య నా చెల్లి ఇక్కడనే పోతాను అంటే కనీసం గృహప్రవేశం ఇక్కడ కుదరదు వచ్చే దాన్ని తీసుకెళ్ళి వస్తే మాకు కుదరదని చెప్తున్నానుగా మీరు చూసుకొని ఇద్దరు రావాలని అంటున్నారు వ్యాపారత్తుల మధ్య పోటీ అంటే కత్తులు కట్టిన కోడుకున్న కోరు లాంటిది ఊళ్ళో అందరి చూపు ఇరిమిన పడింది కొంత జాగ్రత్తగా ఉండమను నడిగట్ట పొర మాత్రం తీయద్దు అని చెప్పరా చదువుకున్నాడికి నువ్వు యువతురావు అడుగుతున్నాడు మంచి రంగం ఉంది పడికి రాయబారమా అదమావా వాడు నాకు తోడబుట్టినాడు కాదు కొడుకు కట్టే ఎంత సంతోషిస్తున్నావా మర్చిపోతావున్నా అయినా వాడు పచ్చగా ఉంటే నాకంటే మర్చిపోయేవాడు ఎవడంటాడో పోదాం ఎప్పుడు నువ్వు చెప్పింది ఏదైనా చేసింది ఇవాళ కొత్తగా నేను చెప్పేదే ఉన్నావా నువ్వే చెప్పు
నేను చెప్పడం కాదబ్బా, మా చిన్నల్లుడు చెప్పాడు. ఏమనా యాసగిరి పాపం అమ్మా నాన్నలేని అనగా అంత డబ్బు యాడ నుంచి తీసుకొస్తాడు? అందుకని మార్కెట్ రేట్ ప్రకారం వాడి వాటా కిందకి వచ్చిన పొలాన్ని ఇంటిని అమ్మినా నా బాకీకి సరిపోదు. అందుకని నేనే ఆ రేటు మీద ఒక 50 ఏళ్ళు ఎక్కువిస్తాను. ఈ ట్యాంప్ పేపర్ మీద సంతకం పెట్టుదురా అని అడగబ్బా. ట్యాంప్ పేపర్ నాకు ఎందుకు మావా? నీ కట్టం నాకు అర్థం కదా. ఒక్క మీటరు ఏటీఎం దాకా పోయి ఏటీఎమ్మా మా అమ్మ వచ్చిన తర్వాత కూడా ఇవా అసలే మా శివరామయ్య కట్టాల్లో ఉంటాడు. శివరామయ్య నీకు చిరవన చాలా పడతా? నీళ్ళు చూద్దాం చెప్పి కొట్టి మీద పేర్లు చెప్పి బాగుపడినట్టు చెప్తున్నా నిన్ను పొలం పోతే వచ్చే పట్ల నడుచుకుంటావురా? నన్ను ఎవరు వెళ్తావురా? నిన్ను ఎక్కువగా మాట్లాడుతున్నావు. రన్ను ఎంతవా ముసలాడికి నీకే అంటుంటే నాకు ఎంత ఉండాలా? సరిగ్గా చెప్పావు శేషాద్రి, అప్పులోడు అని. సిగ్గు చెరవు సిగ్గు ఎత్తు లేకుండా మళ్ళీ నాగరాజుని కనిపెట్టావు. నేను చెప్పావు అప్పులోడు అని. నా వాకి తీసేస్తే ఇక ఈ జన్మ ఇంటి మొహం చూడయ్యా. నీకు వాకియా? కొద్ది మీద తెలుగునే మాట్లాడుతున్నావా? ఆహా, నేను తెలుగునే మాట్లాడుతున్నాను. నువ్వే కాస్త తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏంటది? దీన్ని ప్రామిసరీ నోటు అంటారు తెలుసా? చావు తారుసుపై నువ్వు రాసిచ్చిన ప్రామిసరీ నోటు అసలు లచ్చ నెలకి 102 రూపాయల చొప్పున వడ్డీ. ఈ మొత్తాన్ని నీకు కానీ నీ అనుమతి పొందిన వారికి కానీ అసలు వాయిదాలతో సహా చెల్లించగలవాడు అని నీ స్వహస్తాలతో వేలి ముద్ర వేసి ఇచ్చిన ప్రామిసరీ నోటు. దీన్ని నా పేరున అలాస్తా వేల్చుకున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు నువ్వు డబ్బు కట్టాల్సింది సావుకారు సుబ్బయ్య కాదు, శ్రీ 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 పసుపు కళ్ళు శివరామయ్య. సిగ్గు శరం లేక నీ ఇంట్లో అడుగు పెట్టలేదయ్యా, హక్కు ముత్తంతో వచ్చా. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ అనా పైసలతో నా డబ్బు కప్పు. నీకు సిగ్గు శరం చీము ఎత్తురు రోషం పౌరుషం ఉంటే మాట మాట్లాడలేదా? ఉంగిడి తగిలిందా? పని చేస్తావా?
ఏంటి
మళ్ళీ అప్పు అయింది బావా. ఏ ఆసుపత్రిలోనూ అప్పుతో వైసెస్ లేదు బాబా. ఎందుకు చేసావు పని? తండలు బాండు చేసి ఎగబడి ఎగసాయం చేశా. నాలుగెనుక నిట్ట దరిద్రం అప్పును తప్పై గుళ్ళగుళ్ళైపోయాను బావా. నీ నటిన ఎత్తనాలు కడితే పురుగు మందులు కడితే కొనుగోళ్ళ మోసం ఇది ఆట ఇది ఆట ఇదే అందరూ అనుకుంటే ఏ రైతు బతకలేడు కదరా. కావాలని ఏ రైతు బలవంతంగా కావాలనుకుంటున్నా తాను తెలుసా 10 మందికి అన్నం పెట్టే రైతులు సంపి పాత్రం కూడా పాత్రంగా కక్కుర్తిగా తెలియాలంటే ఈ కవిత వ్యాపారులు రైతు సమం మీద మేడలు కట్టాలనుకోవటం అధికారులు వ్యాపారులు నాయకులు వీళ్ళందరూ ఆడపిల్లల్లో మొట్టమొదటిగా పడిపోయే బావు రైతేనా. ముప్పేళ్ళు రైతులు నాగండు నాగండి నీ కోసమే ముక్కలు ముక్కలైపోతుండే పట్టణ పట్టణ తీగిపోతుంది ఏతులు సచ్చిపోతుంది. వీళ్ళందరూ వీళ్ళందరూ పచ్చడి పొలాల్లో మన వచ్చిన ఏడు పిల్లలు తొక్కి ఎగబడి చేసిన ప్రతి రోజు కనిపెట్టే దీపంలో ఒట్టయింది. సచ్చిన తర్వాత నా శవం మీద కప్ప మళ్ళు గొడ్డయింది. కాలాలు మారినా ప్రభుత్వాలు మారినా మారింది మాత్రం దగాపడ్డ రైతులు బతుకులు మాత్రమే బతుకులు మాత్రమే.